అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది. సింగపూర్ నుంచి రాజమండ్రి చేరుకున్న ఈశ్వరన్ బృందానికి ఏపీ ప్రభుత్వ పెద్దలు స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. 5 దశల్లో సీడ్ క్యాపిటల్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పీపీపీ పద్ధతిలో సీడ్ క్యాపిటల్ ను నిర్మించనున్నారు. మరికొద్దిసేపట్లో ఇద్దరు నేతలు సీడ్ క్యాపిటల్ ను ప్రజలకు వివరించనున్నారు. సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పటికే అమరావతి పూర్తి ప్లాన్ ఇచ్చిన సింగపూర్ ప్రతినిధులు ఇప్పుడు సీడ్ క్యాపిటల్ ను ప్రభుత్వానికి అందజేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ నడుదాం. రమేష్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 16.9 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో దాదాపు 4,175 ఎకరాల్లో ఈ సీడ్ క్యాపిటల్ రానుంది. ఈ రోజు ఇచ్చినటువంటి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ లో ఏ విభాగాలు ఎక్కడ ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలో స్పష్టం చేశారు. మొత్తం ఒక మెగా సిటీతో పాటు 7 రీజనల్ సెంటర్లను మనం డెవలప్ చేయాలని ఈ మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు. 7 రీజనల్ సెంటర్లుగా గుంటూరు, ఆ విజయవాడ పరిసర పట్టణాలు ఏవైతే ఉన్నాయో, గన్నవరం కానీ, నూజివీడు, గుడివాడ, గుంటూరు, తెనాలి, సత్రపల్లి, వీటిని రీజనల్ సెంటర్స్ గా డెవలప్ చేయాలని ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. వీటితో పాటు మొత్తం 4 భాగాలుగా ఈ సీడ్ క్యాపిటల్ ని విభజించడం జరిగింది. అమరావతి గేట్వే కింద ఒక ప్రాంతాన్ని నిర్మించబోతున్నారు. దీని తర్వాత అమరావతి డౌన్ టౌన్ పేరిట ఒక ప్రాంతం, తర్వాత అమరావతి గవర్నమెంట్ కోర్ అండ్ అమరావతి వాటర్ ఫ్రంట్, ఇలా 4 భాగాలుగా మొత్తం ఆ 4,000 ఎకరాలను కూడా విభజించి ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు రావాలి, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఉండాలి, నివాస ప్రాంతాలుగా ఏమి ఉండాలి, టూరిజం స్పాట్ గా ఏమి ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి సమగ్ర ప్లాన్ ను ఈరోజు వారు ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు. మొత్తం 1,000 కిలోమీటర్ల రోడ్డుతో పాటు 135 కిలోమీటర్ల ఆ మెట్రో రైలు ఉండే విధంగా, మెట్రో మార్గం ఉండే విధంగా ఈ రోజు మాస్టర్ ప్లాన్ లో వారు సూచించారు. టూరిజం కు కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చారు. 250 కిలోమీటర్లకు పైగా టూరిజం సర్క్యూట్ ఉండే విధంగా మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్ కు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ లో సింగపూర్ బృందం పేర్కొంది. ఇవి కాకుండా 40% పార్కులకే కేటాయించే విధంగా కూడా మాస్టర్ ప్లాన్ లో సూచనలు చేశారు. మొత్తంగా చూసుకుంటే మొత్తం 4,000 ఎకరాల పైగా భూమిలో ఈ మొత్తం ఈ మాస్టర్ ప్లాన్ సీడ్ క్యాపిటల్ రాబోతుంది. 2035 నాటికి 3.3 మిలియన్ జాబ్స్ ని క్రియేట్ చేసే విధంగా 11 మిలియన్ మంది, అంటే అంతమంది ప్రజలు నివాసం ఉండేదానికి యోగ్యంగా ఈ మాస్టర్ ప్లాన్ నిర్మించాలని ప్రణాళికలో పేర్కొన్నారు. రోజా రైట్ రమేష్. అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్లాన్ అందజేశారు. ఇప్పటికే పూర్తి స్థాయి రాజధాని ప్లాన్, క్యాపిటల్ సిటీ ప్లాన్ ఇచ్చిన సింగపూర్ ప్రతినిధులు ప్రధాన కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు ఉండే సీడ్ క్యాపిటల్ ప్లాన్ ను అందించింది. ఇక ఆ ప్లాన్ చూస్తే మొత్తం 4,176 ఎకరాల్లో సీడ్ క్యాపిటల్ ఉంటుంది. 4 విభాగాలుగా దీన్ని డిజైన్ చేశారు. ఇందులో అమరావతి గేట్వే, అమరావతి డౌన్ టౌన్, అమరావతి గవర్నమెంట్ కోర్, అమరావతి వాటర్ ఫ్రంట్ అని ఆ విభాగాలకు పేర్లు పెట్టారు. 2035 నాటికి 11 మిలియన్ల జనాభా ఉండేందుకు అనుకూలంగా ఈ ప్లాన్ రూపొందించారు. ఇందులోనే 135 కిలోమీటర్ల పరిధిలో మెట్రో లైన్ ఉంటుంది. అలాగే 250 కిలోమీటర్ల పరిధిలో టూరిజం సర్క్యూట్ ఉంటుంది. ఇక రోడ్లు 1,000 కిలోమీటర్లు ఉంటాయి. అంతేకాకుండా 40% పార్కులు, వినోద కేంద్రాలు కూడా ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇక మెగా సిటీతో పాటు నందిగామ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, గన్నవరం, గుడివాడ, నూజివీడు ఇలా 7 రీజనల్ సెంటర్స్ ఉండబోతున్నాయి. అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది. సింగపూర్ నుంచి రాజమండ్రి చేరుకున్న ఈశ్వరన్ బృందానికి ఏపీ ప్రభుత్వ పెద్దలు స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. 5 దశల్లో సీడ్ క్యాపిటల్ ను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. పీపీపీ పద్దతిలోనే సీడ్ క్యాపిటల్ నిర్మించనున్నారు. మరికొద్దిసేపట్లో ఇద్దరు నేతలు సీడ్ క్యాపిటల్ ను ప్రజలకు వివరించనున్నారు.
Amaravathi seed capital master plan avishkrutamaindi Mukhyamantri Chandrababu Naiduku Singapore mantri Ishwaran plan andu chesaru ippudike poorthi sthayi rajadhani plan capital city plan ichina Singapore pratinidhulu pradhana karyalayalu vyapara kendralu unde seed capital plan nu andinchindi ika aa plan chuste mottham 4176 ekaralalo seed capital untundi nalugu vibhagaluga deenni design chesaru indulo Amaravathi gateway Amaravathi downtown Amaravathi government core Amaravathi waterfront ani aa vibhagalaku perlu pettaru 2035 నాటికి 11 మిలియన్ల జనాభా ఉండేందుకు అనుకూలంగా ఈ ప్లాన్ ను రూపొందించారు. ఇందులోనే 135 కిలోమీటర్ల పరిధిలో మెట్రో లైన్ ఉంటుంది. అలాగే 250 కిలోమీటర్ల పరిధిలో టూరిజం సర్క్యూట్ ఉంటుంది. ఇక రోడ్లు 100 కిలోమీటర్లలో ఉంటాయి. అంతేకాకుండా 40% పార్కులు వినోద కేంద్రాలు కూడా ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇక మెగా సిటీతో పాటు నందిగామ సత్తెనపల్లి గుంటూరు తెనాలి గన్నవరం గుడివాడ నుజివేడు ఇలా 7 రీజనల్ సెంటర్స్ ఉండబోతున్నాయి. Amaravathi seed capital master plan no Singapore Brindam Andhra Pradesh Prabhutvani Kandajasindi Singapore Nunchi Rajamandri Cherkuna Ishwaran Brindaniki AP Prabhutva Pedal Swagatam Palkaru Atravata Chandrababu Bhetiaina Singapore Mantri Ishwaran seed capital master plan by Churchin Charu Aidu Dasalo seed capital no Abhridhi Chalan Nirnayin Charu PPP Padhatilo seed capital Nirminchunnaru Marikoddi Sepatlo Iddaru Netalu seed capital Prajalaku Vivarinchunnaru సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ నడుదాం. దినకర్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల చేసినట్టుగా ఏపీ ప్రభుత్వానికి వీళ్ళు అందించినట్టుగా తెలుస్తోంది. సో ఎప్పుడు ప్రజలకు కానీ ఇటు రైతులకు కానీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వీళ్ళందరికీ కూడాను ప్రభుత్వం తరఫున అధికారికంగా ఎప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ ను విపులంగా వివరించనున్నారు? సింగపూర్ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ని ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు మొత్తం 16.9 స్క్వేర్ కిలోమీటర్లు అలా 5 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 4176 ఎకరాల్లో సీడ్ క్యాపిటల్ ఉండేలా ప్లాన్ చేయడం జరిగింది సింగపూర్ ప్రభుత్వం. అందులో భాగంగానే మొత్తం 4 సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అమరావతి గేట్వే దీనికి సంబంధించి ఒక భారీగా గేట్వేని క్రియేట్ చేయాలని చెప్పి సింగపూర్ ఇంట్లో ప్లాన్ లో సూచించడం జరిగింది. దాంతోపాటు అమరావతి డౌన్ టౌన్ జనావాసానికి అనుకూలంగా ఉన్నటువంటి డౌన్ టౌన్ ని అక్కడ దాదాపు 10 కిలోమీటర్ల మీద రోడ్లను కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంగానే గేట్ డౌన్ టౌన్ ప్రాంతాన్ని ఇక గవర్నమెంట్ కోర్ అంటే సీడ్ క్యాపిటల్ లో ముఖ్యంగా భావించినటువంటి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అద్భుతంగా తయారు చేయాలని చెప్పి కూడా డిజైన్ జరిగింది. ఈ గవర్నమెంట్ కోర్ క్యాపిటల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలనా విభాగం అసలు ఇక్కడి నుంచే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్లన్నీ ఇక్కడే నిర్మాణం అవుతాయి. అసెంబ్లీ రాజ్భవన్ అలాగే సచివాలయంతో పాటు కూడా మిగతా అన్ని ప్రాంతాలు ఈ యొక్క గవర్నమెంట్ కోర్ ప్రాంతంలోనే ఉంటాయి. ఇక టూరిజానికి ఇంపార్టెంట్ అయినటువంటి అమరావతి వాటర్ ఫ్రంట్ అని చెప్పి టూరిజం కేంద్రంగా వాటర్ ఫ్రంట్ కేటాయించడం జరిగింది. దాదాపు 2030 నాటికి 3 లక్షల ఇళ్లు నిర్మించాలని అలాగే 7 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలని ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల కల్పన చేయడమే లక్ష్యంగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ని చేయడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సీడ్ క్యాపిటల్ లో మెట్రో రైలు కూడా ఒక భాగస్థలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. సీడ్ క్యాపిటల్ పరిధిలో దాదాపు 12 కిలోమీటర్ల మెట్రో రైలు అలాగే బస్ సిస్టమ్ కూడా 15 కిలోమీటర్లు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మొత్తం ప్రైవేట్ పబ్లిక్ మోడ్ లో అంటే పీపీపీ మోడ్ లో నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వంకి సింగపూర్ మాస్టర్ ప్లాన్ లో సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన నిర్ణయం
ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇప్పుడు సీట్ క్యాప్టెన్ సమర్పించిన నేపథ్యంలో ఇక మాస్టర్ డెవలపర్ ఎవరుంటారన్న దానిపైన మాత్రం ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. మాస్టర్ డెవలపర్ భాగంగా సింగపూర్ ప్రభుత్వం ముందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే సిస్టాలైజింగ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్ ని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహుశా అది కూడా జులై చివరి వారము లేదంటే ఆగస్టు మొదటి వారంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబ్లీ గవర్నమెంట్ కి మాస్టర్ ప్లాన్ ఇచ్చినటువంటి సింగపూర్ కి మాస్టర్ డెవలపర్ ను కట్టబెట్టే అవకాశం కూడా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. సో ఓవరాల్ గా చూస్తే మాస్టర్ డెవలపర్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ వస్తారో వాళ్ళ ద్వారానే పీపీపీ మోడల్ లో ఆంధ్రప్రదేశ్ సీడ్ క్యాపిటల్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. రోజా, దీనికని మాస్టర్ ప్లాన్ చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంది. అంటే ఒక రోడ్స్ కానివ్వండి, ఇటు మెట్రో కానివ్వండి, అలాగే టూరిజం సర్క్యూట్ కానివ్వండి, ఎక్కడ కూడా దేనికి తగ్గకుండా 2035 వరకు దీన్ని చాలా ముందు చూపుగా వ్యవహరించినట్టుగా కనబడుతోంది. సో దీన్ని ప్రజలు కూడా చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ తో పాటు క్యాపిటల్ సిటీ అలాగే సిఆర్డీఏ డెవలప్మెంట్ కూడా చేయాలని చెప్పి భాగంగా ఉంది. అందులో భాగంగానే మొదట రెండు ఇచ్చింది. సిఆర్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ప్లాన్, క్యాపిటల్ సిటీ ప్లాన్. ఈ క్యాపిటల్ సిటీ ప్లాన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భారీగా రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించి మే 25 పూర్తి స్థాయి ప్లాన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే భారీగా ట్రాన్స్పోర్ట్స్, రోడ్స్, అలాగే మెట్రో రైళ్లు కూడా ఏర్పాటు చేయాలని, అలాగే బిజినెస్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రాంతంలో కూడా అలాగే రైతులకు కూడా భూములు కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తుళ్ళూరు టౌన్షిప్ ఏరియా లాంటిది ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత, రైతులకు కేటాయించిన తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్ళాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఆ తర్వాత ముందుగా సీడ్ క్యాపిటల్ కి సంబంధించి నిర్మించిన తర్వాతనే క్యాపిటల్ సిటీ నిర్మాణానికి వెళ్ళాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. రోజా, అయితే ఈ మాస్టర్ ప్లాన్ ని ప్రభుత్వం ఎప్పటిలోగా దీన్ని ఓకే చేస్తుంది అన్న విషయాలు ఎప్పటిలోగా తెలిసేటువంటి అవకాశం ఉందంటే? అదే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో సింగపూర్ ప్రభుత్వానికి కొన్ని సవరణలు సూచించినట్టుగా మనకున్న సమాచారం. చిన్న చిన్న మార్పులు ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో వాటిలో మార్పులు సూచించాక మళ్ళీ ఏమన్నా ఇస్తా, దానికి తగ్గట్టుగా ప్రభుత్వం సింగపూర్ ఏమైనా ఇస్తుందా లేదన్నది మాత్రం వేచి చూడాల్సింది. అయితే కృష్ణానది తీరం పొడవున్నటువంటి సిటీ పార్క్ విషయంలో మాత్రం ప్రభుత్వం బాగా ఆసక్తి కనపరుస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే టూరిజాన్ని బేస్ చేసుకుని ఏపీ క్యాపిటల్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చెప్పే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం. సో టూరిజం తో పాటు కొన్ని మార్పులు సూచించినటువంటి ద్వారా ఆ మార్పులు ఏమైనా సింగపూర్ ఇస్తున్నా లేకపోతే స్కెచెస్ ని ఇక్కడ ఏదైనా కొన్ని మార్పులు చేసి ఇస్తుందన్న దానిపైన మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్లాన్ అందజేశారు. ఇప్పటికే పూర్తి స్థాయి రాజధాని ప్లాన్, క్యాపిటల్ సిటీ ప్లాన్ ఇచ్చిన సింగపూర్ ప్రతినిధులు, ప్రధాన కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు ఉండే సీడ్ క్యాపిటల్ ప్లాన్ అందించింది. ఇక ఆ ప్లాన్ చూస్తే మొత్తం 4176 ఎకరాల్లో సీడ్ క్యాపిటల్ ఉంటుంది. 4 విభాగాలుగా దీన్ని డిజైన్ చేశారు. ఇందులో అమరావతి గేట్ వే, అమరావతి డౌన్ టౌన్, అమరావతి గవర్నమెంట్ కోర్, అమరావతి వాటర్ ఫ్రంట్ అని ఆ విభాగాలకు పేర్లు పెట్టారు. 2035 నాటికి 11 మిలియన్ల జనాభా ఉండేందుకు అనుకూలంగా ఈ ప్లాన్ రూపొందించారు. ఇందులోనే 135 కిలోమీటర్ల పరిధిలో మెట్రో లైన్ ఉంటుంది. అలాగే 250 కిలోమీటర్ల పరిధిలో టూరిజం సర్క్యూట్ ఉంటుంది. ఇక రోడ్లు 1000 కిలోమీటర్లు ఉంటాయి. అంతేకాకుండా 40% పార్కులు, వినోద కేంద్రాలు కూడా ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇక మెగా సిటీతో పాటు నందిగామ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, గన్నవరం, గుడివాడ, నూసివేడు ఇలా 7 రీజనల్ సెంటర్స్ ఉండబోతున్నాయి.